రాయలసీమలో ఉన్నటువంటి జిల్లాల వారీగా అసలు ఏ పార్టీకి ఎన్ని స్థానాలు రాబోతున్నాయి అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ న్యూమరాలజిస్ట్ నర్ర రామకృష్ణ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. రామకృష్ణ గారు హాయ్ అండి. సార్, మొత్తం రాయలసీమలో 52 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 52 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆర్కే న్యూమరాలజీ ప్రకారంగా అసలు ఏ జిల్లాల్లో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తున్నాయి అనేది మీరు ఒక డేటా అయితే ప్రిపేర్ చేసుకొని వచ్చారు. అసలు అది ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం మనం. కడప జిల్లా చూసుకున్నట్లయితే కడప జిల్లాలో ఓవరాల్గా 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు రాబోతున్నాయి అనేది ఇప్పుడు ఆర్కే గారు రెడీ చేసినటువంటి ఈ డేటా ద్వారా చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సార్, అసలు ఏ ప్రాతిపదికన మీరు ఈ డేటాను సిద్ధం చేశారు అంటే ఏం చెప్తారు? మనకి 2024 ఎలక్షన్ అంటే 8 వస్తాం టోటల్, దాన్ని బేస్ చేసుకొని ప్లస్ మనకి ఎవరైతే ఈ పార్టీ అధినేతలు ఉన్నారో, టీడీపీ ప్లస్ జనసేన, వీటికి సంబంధించిన ఒక అంకె ఉంటుంది. అవును, ఈ టీడీపీకి ఒక అంకె, టీడీపీ అనే దానికి ఒకటి, జనసేనకి జేఎస్పీ దానికి ఒక అంకె ఉంటుంది. ఆ రెండు కొడతాం, ప్లస్ ఇక్కడ వైసీపీని ఆ అంకెని కొడతాం. ప్లస్ వీళ్ళు ముగ్గురు ఉన్నారు కదా, మనకి చంద్రబాబు నాయుడు గారిది, మనకి పోతే చంద్రబాబు గారిది, అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారిది, జగన్మోహన్ రెడ్డిది. వీళ్ళ ఏ వ్యక్తిగత డేటా తీసుకుంటాం, దానికి ఒక చార్ట్ ఉంటుంది, ఒక 9 నెంబర్స్ తో చార్ట్ ఉంటుంది. అవును, దాంట్లో గోల్డ్ లైన్ గ్రిడ్ అది ఉంటుంది. దాని ప్రకారంగా దాని బ్యాలెన్స్ చేస్తాను, చూసుకొని ఈ నెంబర్లు దానికి ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నాయి, ఓకే, అదంతా ఆ వ్యక్తిగతమైన డేటా తోటి దీనికి లింక్ ఉందా లేదా దాని ప్రకారంగా మనం తయారు చేసి చార్ట్ ఇది అంతా. ఓకే, అంటే బద్వేల్ ఉంది అనుకోండి, బద్వేల్ని ఇంగ్లీష్ లెటర్స్ లో రాస్తారు. అవును, దాన్ని మొత్తం కూడంగా 19 వస్తుంది కాబట్టి 19 సంఖ్య అంటే ఏ పార్టీకి అనుకూలం రాబోయే ఎన్నికల్లో అనేది తీస్తారా? అవును, అది యాక్యురేట్ గా ఉండే అవకాశం ఉందంటారు? ఉంటుంది, దాదాపు చూద్దాం. 90% నాది ఇంత ముందు కూడా కరెక్ట్ అయింది మొత్తం అన్ని కూడా. ఇప్పుడు ఈ 19 అనేది మామూలుగా జస్ట్ ఎస్సీ గా లేకపోతే 19 అనేది టీడీపీ జనసేనకి రావాలి. ఎస్సీలో వచ్చింది కాబట్టి అంటే లెటర్స్ మారుతాయి ఇప్పుడు మనకి, ఎస్ఎస్సీ అనేది మళ్ళీ ఒక 6 యాడ్ అవుతుంది. అందుకని మనకి రేపు ఎలక్షన్ డేట్ వచ్చిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని ఇదంతా మళ్ళీ ఇంకో ఇది టఫ్ ఫైట్ లో ఉన్నదాన్ని కూడా మళ్ళీ అప్పుడు చెప్పొచ్చు కొత్త. ఓకే, అది ఆ రకంగా మనం ఒక నెంబర్ తీసుకుంటే అలా చెక్ చేసుకుంటూ వచ్చేసాం. ఓకే, సో ఓవరాల్ గా ఆ ప్రాతిపదికన అంటే లెటర్ ప్రాతిపదికన, అలాగే ఇయర్ ప్రాతిపదికన, ఈ లీడర్ల డేట్ ఆఫ్ బర్త్ ప్రాతిపదికన, అలాగే పార్టీలు అక్షరాలతో ఉన్నటువంటి డేటా ప్రాతిపదికన మీరు ఈ సర్వే చేశారు. ఓకే ఓకే అండి, ఒకసారి ఓవరాల్ గా కడప జిల్లాలో ఉన్నటువంటి 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు రాబోతున్నాయి అనేది మనం అయితే మనం చూద్దాం. బద్వేల్ వచ్చినట్లయితే బద్వేల్లో టఫ్ ఫైట్ ఉండబోతుంది అంటూ కూడా ఆర్కే గారు తన న్యూమరాలజీ ప్రకారంగా చెప్తున్నారు. అలాగే రాజంపేట వచ్చేసరికి వైసీపీ గెలవబోతుందని, కడపలో కూడా వైసీపీ అభ్యర్థి గెలవబోతున్నారని, అలాగే రైల్వే కోడూరు ఎస్సీ కాన్స్టిట్యున్సీ ప్రకారంగా అక్కడ కూడా వైసీపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉందంటూ కూడా ఆర్కే గారు చెప్తూ ఉన్నారు. అలాగే రాయచోటి విషయానికి వస్తే మాత్రం రాయచోటిలో టఫ్ ఫైట్ ఉండబోతుంది అంటూ కూడా ఆర్కే గారు చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ పులివెందుల్లో వైసీపీ గెలవబోతుంది, నెక్స్ట్ కమలాపురంలో టఫ్ ఫైట్ ఉండబోతుంది అంటూ కూడా ఆర్కే గారు న్యూమరాలజీ ప్రకారంగా చెప్తూ ఉన్నారు. జమ్మలమడుగు విషయానికి వస్తే మాత్రం వైసీపీ గెలవబోతుందని, అలాగే ప్రొద్దుటూరు కూడా వైసీపీ అభ్యర్థి గెలవబోతున్నారని, మైదిపూర్లో మాత్రం టీడీపీ జనసేన గెలవబోతుంది రానున్న ఎన్నికల్లో అంటూ కూడా న్యూమరాలజీ ప్రకారంగా ఆర్కే గారు ఒక చార్ట్ ప్రిపేర్ చేసి మన ముందుకు తీసుకొచ్చారు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే కడప జిల్లాలో ఉన్నటువంటి 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను టీడీపీ జనసేన కూటమి ఒక స్థానాన్ని కైవసం చేసుకోబోతున్నట్లుగా, వైసీపీ 6 స్థానాలను కైవసం చేసుకోబోతున్నట్లుగా, మిగతా 3 స్థానాలు హోరాహోరీగా ఉండబోతున్నట్లుగా కూడా ఆర్కే గారి న్యూమరాలజీ ప్రకారంగా అయితే మనకు తెలుస్తూ ఉంది. నెక్స్ట్ చిత్తూరు జిల్లాకి వెళ్ళిపోదాం. చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను తంబళ్ళపల్లి టఫ్ ఫైట్ ఉండబోతుందని, అలాగే పీలేరులో అంటే టీడీపీ ప్లస్ జనసేన కూటమి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అతను విజయం సాధించే అవకాశం ఉంది పీలేరులో అంటూ కూడా ఆర్కే గారి న్యూమరాలజీ తెలియజేస్తూ ఉంది. నెక్స్ట్ మదనపల్లిలో టఫ్ ఫైట్ ఉండబోతుందని, పొంగనూరులో కూడా ఈసారి టఫ్ ఫైట్ ఉండబోతుంది అంటే పొంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పోటీ చేసేటువంటి అక్కడ వరుసగా గెలుస్తున్న క్రమంలో ఈసారి పొంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కొంచెం టఫ్ ఫైట్ ఉండబోతున్నట్లుగా కూడా ఆర్కే గారి న్యూమరాలజీ ప్రకారంగా అయితే మనకు తెలుస్తుంది. ప్రెజెంట్ టఫ్ లో ఉంది అది, రేపు ఎలక్షన్ డేట్ వచ్చిన తర్వాత అది చెప్పలేము, మన నెంబర్ ప్రకారం ఇచ్చాము అది. ఓకే, ఇప్పుడైతే టఫ్ ఫైట్ ఉంది ప్రస్తుతానికి ఉన్న దాని ప్రకారం. ఓకే రైట్, నెక్స్ట్ చంద్రగిరి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి గెలుపొందే అవకాశం ఉందన్నట్లు కూడా ఆర్కే గారు న్యూమరాలజీ ప్రకారంగా చెప్తూ ఉన్నారు. అలాగే తిరుపతి విషయానికి వస్తే
టీడీపీ జనసేన అభ్యర్థి తిరుపతిలో ఈసారి గెలవబోతున్నట్లుగా ఆర్కే గారు చెప్తూ ఉన్నారు. శ్రీకాళహస్తిలో ఈసారి టఫ్ ఫైట్ ఉండబోతుంది. బీఏపీ మధుసూదన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతనికి అక్కడ వ్యతిరేక పవనాలు వీస్తున్నట్లుగా కూడా కొంచెం ఆర్కే గారి ఇచ్చినటువంటి ఈ న్యూమరాలజీ లిస్ట్ ప్రకారంగా అయితే మనకు తెలియజేస్తూ ఉంది. నెక్స్ట్ సత్యవేడులో వైసీపీ అభ్యర్థి గెలవబోతున్నట్లుగా, నగరిలో ఈసారి టీడీపీ జనసేన కూటమి అభ్యర్థి గెలవబోతున్నారు. ఇక్కడ రోజాకి చుక్కెదురవబోతుంది. రోజా ఈసారి ఖచ్చితంగా ఓడిపోయే తీరుతుంది అంటూ కూడా ఆర్కే గారు తన న్యూమరాలజీ ప్రకారంగా తెలియజేస్తూ ఉన్నారు. నెక్స్ట్ గంగాధర నెల్లూరుకు వస్తే గంగాధర నెల్లూరులో ఈసారి టఫ్ ఫైట్ ఉండబోతుంది అంటూ, అలాగే చిత్తూరులో వైసీపీ అభ్యర్థి గెలవబోతున్నారని, అలాగే పూతలపట్టు నియోజకవర్గంలో ఈసారి మళ్ళీ టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంటుందంటూ కూడా ఆర్కే గారు చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ పలమనేరు విషయానికి వస్తే పలమనేరులో కూడా ఈసారి టఫ్ ఫైట్ ఉండబోతుందని, కుప్పంలో మాత్రం ఇక్కడ టీడీపీ జనసేన అభ్యర్థిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు గారు ఇక్కడ గెలవబోతున్నారంటూ కూడా స్పష్టంగా ఒక రిపోర్ట్ అయితే ఆర్కే గారు మనకు తెలియజేస్తున్నారు. విషయం చెప్పాలి, 29 అనేది ఒక చంద్రబాబు ఎక్కడ 29 వచ్చిన నిమరాజ ప్రకారంగా అక్కడ టీడీపీకి వచ్చేస్తుంది. ఓకే, అది నిమరాజ ప్రకారం. ఓకే 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 ఆర్కే గారు. నెక్స్ట్ ఓవరాల్ గా చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన కూటమి 4 స్థానాలను కైవసం చేసుకోబోతుందని, అలాగే వైసీపీ 3 స్థానాలను కైవసం చేసుకోబోతుందని, మరో 7 స్థానాల్లో హోరాహోరీ ఫైట్ ఉండబోతుంది అంటూ కూడా ఆర్కే గారు న్యూమరాలజీ ప్రకారంగా ఒక లిస్టు తయారు చేసి అయితే మన ముందు పెట్టారు. నెక్స్ట్ కర్నూలు జిల్లాకి వెళ్ళిపోదాం. కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఆళ్లగడ్డలో ఈసారి టఫ్ ఫైట్ ఉండబోతుంది అంటూ కూడా ఆర్కే గారు తెలియజేస్తూ ఉన్నారు. శ్రీశైలంలో కూడా టఫ్ ఫైట్ ఉండబోతుందని, అలాగే నందికొట్కూరులో కూడా ఈసారి టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉందంటూ కూడా ఆయన తెలియజేస్తూ ఉన్నారు. కర్నూలులో టీడీపీ జనసేన అభ్యర్థి ఈసారి గెలవబోతున్నారని, అలాగే పాన్యంలో ఈసారి వైసీపీ గెలవబోతున్నట్లుగా కూడా ఆర్కే గారు తెలియజేస్తూ ఉన్నారు. నంద్యాలకు వెళ్ళిపోతే నంద్యాలలో ఈసారి టఫ్ ఫైట్ ఉండబోతున్నట్లు కూడా ఆయన తెలియజేస్తూ ఉన్నారు. నెక్స్ట్ బనగానపల్లిలో ఈసారి టీడీపీ జనసేన అభ్యర్థి గెలవబోతున్నారంటూ కూడా న్యూమరాలజీ ప్రకారంగా ఆర్కే గారు చెప్తూ ఉన్నారు. ధోన్ విషయానికి వెళ్ళిపోదాం. ధోన్లో టీడీపీ జనసేన అభ్యర్థి ఇక్కడ గెలవబోతున్నారంటూ కూడా ఆర్కే గారు తెలియజేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి అక్కడ చొక్కెదురు కాబోతుంది అంటూ కూడా ఈ న్యూమరాలజీ ప్రకారంగా అయితే మనకు అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ పత్తికొండ నియోజకవర్గం చూద్దాం. పత్తికొండ నియోజకవర్గంలో వైసీపీ గెలవబోతుంది అంటూ కూడా ఆర్కే గారు చెప్తా. నెక్స్ట్ పత్తికొండ విషయానికి వెళ్తే పత్తికొండలో వైసీపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉందంటూ చెప్తూ ఉన్నారు. కోడుమూరులో వైసీపీ గెలవబోతుందని, ఎమ్మిగనూరులో టఫ్ ఫైట్ ఉండబోతుందని, మంత్రాలయంలో కూడా టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉందని, ఆదోనిలో టఫ్ ఫైట్ ఉండబోతుందని, ఆలూరు నియోజకవర్గంలో మాత్రం వైసీపీ గెలవబోతుందంటూ కూడా ఆర్కే గారు తన న్యూమరాలజీ ప్రకారంగా తెలియజేస్తున్నారు. ఓవరాల్గా తీసుకున్నట్లయితే టీడీపీ జనసేన కూటమికి, అంటే ఈ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన కూటమికి 3, వైసీపీకి 4, అలాగే మరో 7 చోట్ల టఫ్ ఫైట్ ఉండబోతుందంటూ కూడా ఆర్కే గారు చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ అనంతపురం జిల్లాకి వెళ్ళిపోదాం. అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గాను రాయదుర్గం టీడీపీ జనసేన అభ్యర్థి గెలవబోతున్నట్లుగా, ఉరవకొండ టీడీపీ జనసేన అభ్యర్థి గెలవబోతున్నట్లుగా, గుంతకల్లో పోటాపోటీ ఉండబోతున్నట్లుగా, తాడిపత్రలో టీడీపీ జనసేన అభ్యర్థి గెలవబోతున్నట్లుగా, సింగనమల నియోజకవర్గంలో వైసీపీ గెలవబోతున్నట్లుగా, అనంతపురం నియోజకవర్గంలో టఫ్ ఫైట్ ఉండబోతున్నట్లుగా, కళ్యాణ దుర్గంలో మాత్రం టఫ్ ఫైట్ ఉంటుందంటూ కూడా ఆర్కే గారు తెలియజేస్తూ ఉన్నారు. నెక్స్ట్ రాప్తాడులో టఫ్ ఫైట్ ఉండబోతుందని, నెక్స్ట్ మడకశిర ఇక్కడ కూడా టీడీపీ జనసేన అభ్యర్థి గెలవబోతున్నారని, హిందూపూర్లో బాలకృష్ణ గారు మరొకసారి గెలవబోతున్నారంటూ, పెనుగొండలో టీడీపీ జనసేన అభ్యర్థి గెలవబోతున్నారని, పుట్టపర్తి నియోజకవర్గంలో వైసీపీ ఈసారి గెలవబోతుందని, ధర్మవరం విషయానికి వస్తే వైసీపీ మార్నింగ్ స్టార్ గా చెప్పేటువంటి ఆయన గెలవబోతున్నారంటూ కూడా ఆర్కే గారి రిపోర్ట్ అయితే తెలియజేస్తుంది. నెక్స్ట్ కదిరికి వెళ్ళిపోదాం. కదిరిలో కూడా వైసీపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉందంటూ కూడా ఆర్కే గారి న్యూమరాలజీ ప్రకారంగా తెలియజేస్తున్నారు. ఓవరాల్ గా అనంతపురంలో ఉన్నటువంటి 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన కూటమి 6 స్థానాల్లో గెలవబోతుందని, వైసీపీ 4 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని, టఫ్ ఫైట్ అంటే హోరాహోరీగా మరో 4 స్థానాలు ఉండబోతున్నాయంటూ కూడా ఆర్కే గారు తెలియజేస్తున్నారు. ఆర్కే గారు, మీరు ఇచ్చిన రిపోర్ట్కి జరగబోయేటువంటి ఎన్నికల్లో ఫలితాలు దగ్గరగా వచ్చే అవకాశం ఉందంటారా? దాదాపు దగ్గరగా వస్తాయి.
ఎలక్షన్ డేట్ వచ్చిన తర్వాత ఈ యొక్క టఫ్ ఫైట్ ఏదైతే ఉన్నాయో వాటిలో కూడా మళ్ళీ ఒక క్లారిటీ ఇస్తాం తర్వాత ఆ డేట్ ని తీసుకొని వీటిలో మళ్ళీ ఫిల్టర్ చేసి చేయొచ్చు. దాదాపు ఇవి మాత్రం దాదాపుగా 99% ఈ టీడీపీ జనసేన వైసీపీకి ఏమైతే ఇచ్చామో పెద్ద తేడా ఉండదు. ఏదైనా ఒక్కటే అలా వస్తే పోతే పోవచ్చు ఎలక్షన్ డేట్ ప్రకారం. అంటే మేము మనం 2019 ఎన్నికలను ఒకసారి గనక పరిశీలన చేస్తే రాయలసీమ మొత్తం మీద ఉన్నటువంటి 52 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 49 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ బాగా వేసింది. ఓకే, ఈసారి ఆ రిజల్ట్ మారే అవకాశం ఉన్నట్టుగా మీ రిపోర్టు మీ డేటా చెప్తూ ఉంది. ఏంటి నిజంగా అక్కడ వ్యతిరేక పవనాలు వేస్తున్నాయా జగన్మోహన్ రెడ్డి? వస్తుంది ఆటోమేటిక్గా. ఇక్కడ న్యూమరాలజీ ప్రకారంగా మనం ఇచ్చిన డేటాకి అక్కడ ఉన్న వ్యతిరేక పవనాలకి రెండుకి మ్యాచ్ అవుతుంది అంతే. ఓకే, నేను లాస్ట్ టైం 151 వచ్చినప్పుడు అంత ఇవ్వలేదు కానీ దాదాపు 135 దాకా 140 నుంచి ఇచ్చాను నేను. ఎవరికి? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు 2019 ప్రకారం బేస్ చేసుకొని. ఓకే, కాబట్టి నాకు నాకు నమ్మకం అది. తెలంగాణలో కూడా నేను ఒక చార్ట్ తయారు చేశాను. ఓకే, అంటే మీరు ఇచ్చిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే న్యూమరాలజీ ప్రకారంగా రానున్న ఎన్నికల్లో అనంతపురంతో పాటుగా అన్ని జిల్లాల్లో అంటే రాయలసీమలోని అన్ని జిల్లాల్లో కూడా టీడీపీ జనసేన కూటమే బాగా వేయబోతుంది, ఎక్కువ స్థానాలను గెలవబోతుంది అంటూ కూడా ఆర్కే గారు న్యూమరాలజీ అయితే తెలియజేస్తూ ఉంది.